ఫ్యామిలీ పాలిటిక్స్ గడప దాటాయి. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ టార్గెట్ గా విమర్శలు సంధిస్తున్నారు. ప్రధానంగా వివేక హత్య కేసును పదే పదే ప్రస్తావిస్తున్నారు. షర్మిల వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి. వివేకానందరెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయినా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు. అక్యూస్డ్ అని చెప్తున్నా, ప్రతి విషయంలోనూ వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలను వీళ్ళు కాపాడటం ఒకెత్తైతే, ఈ రోజు మళ్ళీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అక్యూస్డ్ అని చూపిస్తున్న ఆ అవినాష్ రెడ్డికే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇది అహంకారం కాకపోతే ఇక ఏమనాలి? అసలు నీకు ఏం కావాలో చెప్పు. రాజ్యసభ మెంబర్ కావాలన్నా, ఆస్తులలో వాటా కావాలన్నా, నీకు ఒక అహంకారం విను. నీకు ఆశ ఎక్కువ, ఆశయం లేదు, ఓర్వలేనితనం ఎక్కువ. నువ్వు రాజకీయాలకు పనికొస్తావా? ఇవాళ ఎందుకు ఈ దిగజారుడ పనులు చేస్తున్నాడు? డైరెక్ట్ అడుగు, నువ్వేం కావాలో. నీకు తెలంగాణలో ఉన్నప్పుడు ఒక పాట పాడుతివి, తెలంగాణలో 3 సంవత్సరాలు పార్టీ పెట్టినప్పుడు ఏ రోజన్నా నువ్వు వివేకానందరెడ్డి గారి గురించి మాట్లాడినవా? సాక్షిలో నాకు పార్ట్నర్షిప్ ఉందని మాట్లాడినవా? ఎందుకు ఆంధ్రకు రాగానే తక్తా పలటాయించినావు? యోని మోసం చేయడానికి తక్తా పలటాయించినావు? ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది అంటే ఎందుకు చేసింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను కాపాడుతాను అని చెప్పిన వాడు, నేను జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి గారి వారసుని అని చెప్పుకున్నవాడు, ఇచ్చిన ప్రతి మాట తప్పాడు, వాగ్దానం చేసిన ప్రతి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కాడు. ఇప్పటి నుంచి చెప్తా ఉన్నాం మేము, కడప జిల్లాలో ఎక్కడ నువ్వు తిరిగినా మురుసుపల్లి షర్మిలగా తిరుగు మాకు అభ్యంతరం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి పార్టీలో ఉండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రోడ్డుకుని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జైల్లో పెట్టినటువంటి పార్టీలో ఉండి బిడ్డ మా రాజశేఖర్ అన్న పేరు తీస్తే తస్మా జాగ్రత్త. తమాషా అనుకుంటున్నావా? ఏం ఒల్రుడు నీది, ఏం మొరుగుడు నీది, ఏం వాగుడు నీది, ప్రజలకు అర్థమైతే లేదా?